शबीर अली साहब मालाता ओ गंप गोवर्धन तुम क्या करे ये रोड ऐसे कैकुए ओ मोरी वैसे कैकुए नील इंका रे एम संगति इलाता ने अड़ना याबे अधिकार कदा इला कांग्रेस वालुंसा एन चान्सलिच्चिर नीकु प्रजलु पदकोड़ चान्सलिच्चिर ओकटि कादु रेंडु कादु पदकोड़ सार्लु नीकु अवकाशं इस्ते याबै ऐदेळ्ळु मरि अला मात्लाडुतुन्नावु शब्बीर अली गारु रेवंत रेड्डी गारु याबै ऐदेळ्ळु नी पार्टीकि अवकाशं इस्ते एंदुकु मंचि नीळ्ळु इयले एंदुकु सागु नीरु इयले एंदुकु करेंटु सक्कगा इयले आलोचिंचंडि इला मस्तुगा मात्लाडोच्चु वच्चि कांग्रेसोडु बीजेपोडु कानी इक्कडुन्न मा आडबिड्डलनु अन्नदम्मुलनु नेनु अडुगुतुन्ना तेलंगाण राकमुनुपु కేసీఆర్ ముఖ్యమంత్రి కాకమునుపు ఎట్లుండే ఊళ్ళల పరిస్థితి కరెంటుకి ఎంత గోస ఉంటుండే ఆనాడు ఎవరన్నా మన కులపోడో సుట్టపోడో పెద్ద మనిషో చచ్చిపోతే మనమే కదా కరెంటోళ్ళకి ఫోన్ చేసి అడుక్కున్నాం అన్నా మా పెద్ద మనిషి చచ్చిపోయిండు ఇప్పుడే శవాన్ని గాలేస్తందుకు వస్తున్నాం కరెంటు లేదు బాయి కాడికోవాలి స్నానం చేయాలని దండం పెడతా ఒక 15 నిమిషాలు కరెంటి అని బతిమలాడిన రోజులు వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో ఆ కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గొచ్చేటట్టు తీర్పు చెప్పండి నేను చెప్పేది వాస్తవం కాదా మీ అందరి అనుభవం లేదా ఉల్లల ఎట్లుండే అన్నాడు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు ఎప్పుడు వస్తదో తెలియదు కరెంటు ఎరువుల దుకాణాల ముంగట లైన్లు ఇత్తనాల దుకాణాల ముంగట లైన్లు ఆఖరికి లైన్ల నిలబడి నిలబడి దమ్మస్తే చెప్పులు లైన్లలో పెట్టి ఆ రోజు పోయి బువ్వదిన తందుకు పోయే రోజులు ఇది వాస్తవం కాదా 55 ఏళ్ల కాంగ్రెస్ ఏం పీకింది అని నేను అడుగుతా ఉన్నా శబ్బీర్ అలీ గారు రేవంత్ రెడ్డి గారు 11 సార్లు ఛాన్సులు ఇస్తే ఆనాడు జయ శాతగాలే ఇయాలొచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతురు ఎంత ఇచ్చిండ్రు పెన్షన్ కాంగ్రెస్ వాళ్ళు 2014 దాకా 200 రూపాయ 200 రూపాయలు ఇయాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతురు 4000 రూపాయలు ఇస్తాం మమ్మల్ని గెలిపియండి మోసేతికి బెల్లం పెట్టి ఇక చూసుకో నేను ఏమంటున్నా ఆలోచన చేయండి 200 పెన్షన్ ఇయనోడు అధికారం ఉన్నప్పుడు ఇయాల 4000 పెన్షన్ ఇస్తారంటే నమ్ముదామా అమ్మకి అన్నం పెట్టనోడు చిన్నమ్మకి బంగారు గాజులు పెడతాడా ఆ రోజు అధికారం ఉన్నప్పుడేమో 200 రూపాయలు పెన్షన్ ఇయర్ చాతగాలేదు అంతకు దాటి ఇలా కేసీఆర్ 2000 రూపాయలు ఇస్తుండు కాబట్టి అర్రాస్ పాట లెక్క నువ్వు 2000 ఇస్తే నేను 4000 ఇస్తా మరి మీరు కేసీఆర్ చెప్పనే చెప్పిండు మొన్ననే నువ్వు 4000 ఇచ్చు నువ్వేంద్రాబాయ్ మూడోసారి గెలిచినాక నేనే 5000 రూపాయల పెన్షన్ ఇస్తాను కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పిండు కేసీఆర్కు ఆ ట్రాక్ రికార్డు ఉంది దమ్మున్నది ఇదివరకు ఇచ్చిన ముఖం తెలివున్నది మీకున్నదా మీరన్నారని ఇదివరకు ఇచ్చినోళ్ళ మీతో అవుతుందా ఇది ప్రజల కేరికే ముఖ్యంగా మా పెద్ద వయసులో ఉన్న మా తల్లులకు మా అవ్వలకు తెలుసు అందుకే వాళ్ళు ఊళ్ళలు ఏమంటారు మీరు వీడియోలు తిరుగుతున్నాయి చూస్తారు మీరు వాట్సాప్లు వాడతారా మీరందరూ ఏం చెప్తారు పెద్ద మనుషులు నా కన్నోడు కన్నోడు కాంతలేడు నన్ను మా కోడలి పిల్ల చూసుకుంటలేదు కానీ నా పెద్ద కొడుకు కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తుండు నేను ఆయనకు తప్ప ఎవరికి అయ్యా అని మాట్లాడుతున్నారా లేదా అందుకే నేను అంటున్నా రైతులను బిచ్చగాళ్ళు అని అవమానించిన కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు గల్లంతు చేసే విధంగా తీర్పియండి బుద్ధి బుద్ధొచ్చలక తీర్పియండి ఎంత ఇజ్జత్ లేని మాటలు మాట్లాడతారు వాళ్ళు రేవంత్ రెడ్డి అంటాడు పీసీసీ అధ్యక్షుడు తెలంగాణలో ఉన్నదంతా బీదా బిక్కి రైతులు 3 ఎకరాల కంటే ఎక్కువ ఎవ్వళ్ళకు లేదు వాళ్ళకు 24 గంటల కరెంట్ ఎందుకు ఇస్తాడు కేసీఆర్ 3 గంటలు చాలదా గంటకు ఒక ఎకరం వాళ్ళు గంటకు ఒక ఎకరం వారుతా ఎక్కడైనా దేశంలో 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందా మరి అడగద్దాం మనం రైతులను 3 గంటలు కావన్నా 24 గంటల కరెంట్ కావాలన్నా అడగాలన్నా వద్దా ఆలోచించాలన్నా వద్దా దయచేసి మీరే నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా రేవంత్ రెడ్డి ఏమో 3 గంటలు చాలంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన అంటాడు రైతు బంధుతో కేసీఆర్ దుబారా చేస్తాడు దండగ చేస్తాడు రైతు బంధు కార్యక్రమం అని మరి వీళ్ళ మనసులేముందో అర్థం కానే వట్టే మనకు రైతు బంధు రద్దవుతుందని అర్థమవుతోంది కరెంటు మళ్ళా 3 గంటలే వస్తుందని అర్థం కానే వట్టే మళ్ళా చీకటి రోజులు కావన్నా మళ్ళా కాంగ్రెస్ అంటేనే ఆ కల్లోలం కావన్నా ఆలోచించండి గ్రామ గ్రామాన చర్చ పెట్టండి గ్రామ గ్రామాన అడగండి 55 ఏళ్ళు ఈ దిక్కుమాలిన పాచిపోయిన కాంగ్రెస్ను మనమే మోసినం ఆ నాయకులను మనం చూసినాం అన్న కొత్తదనం ఏమీ లేదు కొత్త సీసాలో పాత సారా ఇదివరకు జానారెడ్డి ఉండే జానారెడ్డి పోయి రేవంత్ రెడ్డి వచ్చిండు అంతే తేడా ఏం లేదు గదే కొత్త సీసాలో పాత సారా తప్ప కొత్త సరుకు ఏం లేదు గదే పాచిపోయిన సరుకు మరి మళ్ళా వాళ్ళని మోద్దామా మోసి నాశనం అయిదామా ఆలోచించండి అయినా నాకు తెలియక అడుగుతా కాంగ్రెస్ వాళ్ళకి ఇక్కడ ఉన్నోళ్ళకు దమ్ము లేదా కాంగ్రెస్ వాళ్ళకు ఇక్కడ ఉన్నోళ్ళకు దమ్ము లేదా తెలంగాణలో ఇలా పక్క రాష్ట్రమైన తెచ్చుకుంటాను డికే శివకుమార్ అట రాహుల్ గాంధీ అట
ఇంకోలట ఇంకోలట ఇక బీజేపీ వాళ్ళేమో 16 17 మంది ముఖ్యమంత్రులు వస్తారట, అమిత్ షా వస్తాడట, నరేంద్ర మోడీ వస్తాడట. ఒక్క బక్కపల్సటి కేసీఆర్ ను కొట్టేతందుకు 10 15 మంది ముఖ్యమంత్రులు, 5 6గురు ఉప ముఖ్యమంత్రులు, అమిత్ షాలు, కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రులు ఒక్క ఆయనని కొట్టేతందుకు ఇంత మంది జమైతాను. మరి నేను అందుకే అడుగుతున్నా, ఢిల్లీ దొరలకు తెలంగాణ ప్రజలకు మధ్యన జరుగుతున్న ఈ పంచాయతీలో తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా ఉన్న కేసీఆర్ ను ఇలా ఢిల్లీ నుంచి వచ్చినోళ్ళు మేమేదో చేస్తాం, మేము కేసీఆర్ ను పడగొడతామంటే మరి మనం ఊకుందామా? దయచేసి మీరు ఆలోచించండి. ఎట్లున్నదంటే వీళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వీళ్ళు నాయకులను తెచ్చుకుంటే నాకెట్లా అనిపిస్తాం? నిరికేనా ఎనకటికి మన బిక్నూరస్ అంటూలేనే ఒక భార్య భర్త ఉండే, వాళ్ళు పాపం దినమంతా కష్టం చేసి సాయంత్రం వచ్చి బువ్వ తింటాను. బువ్వ తింటా అంటే ఆయనతో మీదికి వెళ్ళి ఆ చూరు మీదకి వెళ్ళి తేలు పడ్డది ముంగట. పడంగానే భార్య ఉర్రింది, అయ్యో అయ్యో తేలు 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 కుడుతుంది కుడుతుందని ఉర్రింది. ఉర్రంగానే ఆ మొగాయన లేచి భర్త లేచి బయట కురుకుతాడు. అగో ఏడుకోతున్నావా, ఆ తేలీడు ఉంటే అంటే బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తా అని ఉరికిండట. అరే మన దగ్గర సిపాయిలు లేరా? మన ఇంట్లో తేలును కొట్టే దమ్మున్నోడు లేడా? ఇక్కడున్న దరిద్రాన్ని పారదోలే కేసీఆర్ ఇక్కడుండగా ఓ డీకే శివకుమార్ ఎందుకు, పీకే సిద్ధరామయ్య ఎందుకు, రాహుల్ గాంధీ ఎందుకు, మోడీ ఎందుకు, ఏడాడికెళ్ళో వచ్చే ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ఎందుకు? మన తెలంగాణ మట్టి బిడ్డ, మన తెలంగాణ పౌరుషానికి ప్రతీక అయిన కేసీఆర్ కామారెడ్డికి వస్తే మరి ఇవాళ అక్కడ కాంగ్రెస్ బీజేపీల డిపాజిట్ గల్లంతు చేద్దామా లేదా గట్టిగా చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ ఏం చేసిందని నేను గుర్తు చేయదలుచుకున్నా. నాగార్జున సాగర్, శ్రీశైలము, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగరు, ప్రియదర్శిని, జూరాల ప్రాజెక్టులు మేం కట్టినాం. ఇవాళ లక్షలాది ఎకరాలకు మేం నీళ్ళు ఇచ్చినాం. 100 కోట్ల మింగి కాళేశ్వరం కట్టినాను. మన చూస్తే మేడిగడ్డ కూలింది, ఇవాళ చూస్తే సుందిళ్ళ పగిలింది. ఇవాళ సుందిళ్ళ ప్రాజెక్టు పలుగులో వచ్చి నీళ్లు గారుతున్నాయి. ఎంకటికి ఎవడోనంట పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక కలిసి కూలిపోయిందంట. ఎంకటికి ఎవడో పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తలిగితేనే కూలిపోయిందంట. ఇవాళ కేసీఆర్ అతి తెలివితేటలతో కాళేశ్వరం కడితే 100,000 కోట్లు మింగితే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఓటి కుంగిపోయింది, ఇంకొకటి పగిలిపోయింది. అందుకే మిత్రులారా, ఇవాళ కాంగ్రెస్ గెలవాలి, ఇవాళ ఈ రాష్ట్రంలో మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి. మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలి. నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అని మీరు అనాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం కానీ, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ లాంటి తుమ్మిడేటి లాంటి ప్రాజెక్టులను ఏవీ పూర్తి చేయకపోవడం వల్ల ఈరోజు పాలమూరు జిల్లా అదే ఎడారిగా ఉన్నది, వలసల జిల్లాగా ఉన్నది. తట్ట పని, పార పని, మట్టి పని, బొగ్గుబాయిలు, ముంబాయిలు వలస పోవాలంటే మళ్ళీ పాలమూరు నుంచి వలసలు పోతూనే ఉన్నారు. మన బతుకుల్లో మార్పు రాలే. ఆనాడు కరీంనగర్ జిల్లాలో భయపడి 2009లో మహబూబ్ నగర్ పార్లమెంటుకు వలస వస్తే మనము కష్టపడి మన రక్తాన్ని చెమటగా మార్చి భుజాల మీద మోసి పార్లమెంటుకు కేసీఆర్ ను పంపిస్తే ఇంకా ఈ పాలమూరు జిల్లాను పడావు పెట్టి ఈ ప్రాంతంలో పల్లెర్లు మొలుస్తూనే ఉన్నాయి, వలసలు సాగుతూనే ఉన్నాయి. ఇంత తీరని అన్యాయం చేసిన చంద్రశేఖరరావును, బీఆర్ఎస్ను ఇవాళ ఓడించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది మిత్రులారా. అదేవిధంగా పెద్దలు రుక్మారెడ్డి గారు కావచ్చు, జయపాల్ రెడ్డి గారు కావచ్చు, ఈడ రకరకాలుగా కాంగ్రెస్లో వర్గాలున్నా ఇవాళ కసిరెడ్డి నారాయణ రెడ్డిని గెలిపించడానికి అన్ని వర్గాలు అందరం ఏకతాటిపైకి వచ్చి ఇవాళ కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనుకున్నాం. మిత్రుడు వంశీ చంద్రరెడ్డి గారు జాతీయ స్థాయిలో పార్టీ కార్యక్రమాలలో బిజీగా ఉండడం వల్ల ఈరోజు వారే స్వయంగా కసిరెడ్డి నారాయణ రెడ్డిని కల్వకుర్తి నుంచి అభ్యర్థిగా వారే సూచించారు. ఇవాళ వార్డు మెంబర్ పదవి కూడా ఎవరు త్యాగం చేయడానికి సిద్ధంగా లేరు. అట్లాంటిది తన రాజకీయ భవిష్యత్తును పార్టీ కోసం, పార్టీని అధికారంలో తేవడానికి వంశీయాల కసిరెడ్డి నారాయణ రెడ్డిని ఇక్కడ అభ్యర్థిగా పెట్టాడు. అదేవిధంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కూడా టికెట్ ఆశించాడు, కానీ కల్వకుర్తిలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల
టికెట్ ఇవ్వకపోయినా మేమందరం నేను మిత్రుడు వంశీచంద్ర రెడ్డి గారు మాట ఇచ్చి ఆయనకు రాజకీయంగా కూడా సముచితమైన గౌరవం ఇస్తామని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి రాఘవేందర్ కూడా ఈ రోజు సహకారం అందించాడు మరి మిత్రులారా నేను ఇయాల ఇక్కడికి వచ్చిన మిత్రులను నేను అడగదలుచుకున్నా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు